మన తెలుగు భాషగా మనకి దిగి వచ్చింది. మనం అంటే సరిపోదు, నిరూపించాలి. ఒక్కసారి ఏకాగ్రతతో మీరు చూడండి, నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో మీరు ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే సరస్వతి స్వరూపం మీకు దర్శనం అవుతుంది. ఆవిడ ఆభరణాలు మీకు కనిపిస్తాయి, ఆవిడ పరివారం మీకు కనిపిస్తుంది. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు, ఆమె చేతిలోని చిలుకయ్యి ఇంకొక చేతి జపమాలాయి, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు అరు అరులు, అలు అలు ఏ ఐ ఓ ఔ ముంగురులు. ఎందుకంటే ఏ ఐ ఓ ఔ వక్రములు వక్రతమములు, వ్యాకరణంలో వక్రగా ఉండేవి మిక్కిలి వంకరగా ఉండేవి. ఈ అలు అలు ఏ ఐ ఆవిడ ముంగురులు, అలు అలు ఏ ఐ ఓ ఔ ముంగురులు, వీణాశ్రుతులే అమ్మ తెలితామర పీఠమే బండీరా. వికసించిన తెల్లతామర పుష్పంలాగా ఉంటుంది బండీరా. ఈ కింద ఉన్నటువంటి ఈ తెల్లతామర వంటి ఈ పుష్పంలో ఈ అక్షర సరస్వతి ఆశీనురాలై ఉంటుంది. తెలితామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ, ఒంకుల వడ్డాణమే అణ, వజ్రపుటుంగరమేక్ష, ఎరలవలు శశసహలు పాదాలకు మువ్వలు, జ్ఞాయిని నామాగా చిరు సౌవడులు, చెవులకు రవ్వల దుద్దులు థా దా, తన ముంగిట జేగంట ధా, ముత్యపు ముక్కుపోగుట నవ్వినప్పుడు బుగ్గ సొట్టట, గాజుల గల గలలే చాచా, వన్యల అరవంకీలే డాడ్డా, సువర్ణ కిరీటమేగా సిగను విరియు మల్లె రెమ్మత, సుందర సుధానది గమనమేక, పురి విప్పిన పెంపుడు నెమలిఖ, జయ శంఖారవములే పాప్పా, నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా, అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు.